సంక్షేమ పథకాల విషయంలో దూసుకెళ్తున్న వైఎస్ఆర్ జగన్ తాజాగా మరో పథకాన్ని ప్రారంభించారు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు తన క్యాంప్ కార్యాలయం నుంచి దీన్ని స్టార్ట్ చేశారు ఈ పథకం ద్వారా వేలాది పొదుపు సంఘాలకు మేలు జరగనుంది మొత్తం ఎనిమిది లక్షల డెబ్భై ఒక్క వేల మూడు వందల రెండు పొదుపు సంఘాల్లో ఉన్న ఎనభై ఏడు లక్షల డెబ్భై నాలుగు వేల ఆరు వందల డెబ్భై నాలుగు మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తం ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్లు ఎనభై మూడు లక్షల రూపాయలను ప్రభుత్వం నాలుగు విడతల్లో జమ చేస్తోంది ఈ మేరకు తొలి విడతల్లో భాగంగా ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు ఇరవై లక్షలను జమ చేశారు ఈ డబ్బు మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని మహిళలకి వదిలేస్తామని ప్రభుత్వం తెలిపింది బ్యాంకర్లు ఈ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని ఆదేశించింది తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వైఎస్ఆర్ జగన్ చెప్పారు ఎనభై ఏడు లక్షల మంది మహిళలకు ఇరవై ఏడు వేల కోట్ల రుణాలున్నాయని గుర్తు చేశారు అలాగే పిఎంజి హెచ్యుఎల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మహిళలకు చెయ్యూతనిస్తామని తెలిపారు పసిపిల్లల నుంచి బామ్మల వరకు అందరికీ ప్రయోజనాలు చేకూరేలా తాము సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు అమ్మఒడి ద్వారా ఎనభై రెండు లక్షల మంది విద్యార్థులకు కలుగుతుందని తెలిపారు ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని అన్నారు గత ప్రభుత్వం పెట్టిన పద్దెనిమిది వందల కోట్ల బకాయిలను తాము చెల్లించామని తెలిపారు హాస్టల్లో ఉంటూ చదువుకున్న విద్యార్థుల కోసం తాము వసతి దీవెన అమలు చేస్తామని చెప్పారు కొందరు కుట్రపూరితంగా ఇళ్ల పట్టాల పంపిణీల కార్యక్రమాల్లో అడ్డుకుంటున్నారని విమర్శించారు అయినప్పటికీ తాము త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు